హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు నీకై ఎగిసిన మనసు ఎపిసోడ్ 53. ఆర్యన్ పరిగెత్తుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళి కనిపించిన పెద్ద బాక్సులన్నీ తెరిచి చూశాడు. అందులో ఏమీ లేదు. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి ఎటు వెళ్లాలో తెలియక తల పట్టుకున్నాడు. ఒరేయ్, ఇటువైపు నుండి వద్దురా, శ్మశానం ఉంది, ఇంత రాత్రిపూట ఎందుకు చెప్పు, వేరే దారి నుండి వెళ్దాం అని అంటున్నాడు అప్పుడే రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన ఒక వ్యక్తి. ఆ మాటలు విన్న ఆర్యన్కి ఏదో స్ఫురించింది. శ్మశానం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికి చేరుకొని తాన్యా అని గట్టిగా అరుస్తున్నాడు. ఫోన్ టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. ఇక్కడెక్కడ శివపేటిక లేదు, మరి ఎక్కడుంటుంది, అసలు నేను వచ్చిన ప్లేస్ కరెక్టేనా అని ఆలోచనలో పడ్డాడు ఆర్యన్. ఏవైనా క్లూస్ దొరుకుతాయేమోనని నేలపై టార్చ్ పెట్టి జాగ్రత్తగా చూస్తున్నాడు. మట్టిలో అడుగుల గుర్తులు కనిపిస్తున్నాయి, వాటిని అనుసరిస్తున్నాడు. అలా ఒక 10 అడుగులు వేశాక అతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్లు చుట్టంతా అడుగుల గుర్తులు కనిపిస్తున్నాయి. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చుట్టూ అటు ఇటు నడిచారు, నో డౌట్ తాన్యా ఇక్కడే ఉంది, కానీ ఎక్కడని వెతకాలి. అతని గుండెల్లో మనకు భయంతో మెదడు పనిచేయట్లేదు. గట్టిగా తల పట్టుకుని కింద కూలబడ్డాడు. నవ్వుతున్న తాన్యా అతని కళ్ళ ముందు కదలాడగానే ఒక్క ఉదుటన లేచి నిలబడి మెదడుని స్థిరంగా ఉంచుకొని, తాన్యా నేను వచ్చాను, నీ ఆర్యన్ వచ్చాను, ఒక 5 మినిట్స్ ఓపిక పట్టురా, నీకేం కాదు, నేను కానివ్వను, జస్ట్ 5 మినిట్స్ అంటూ చుట్టూ పరీక్షగా చూస్తున్నాడు. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని, ఆర్యన్ రిలాక్స్, టెన్షన్లో ఉంటే మెదడు పనిచేయదు, ప్రశాంతంగా ఆలోచించు అనుకుంటూ కాసేపు ఆలోచనలో ఉన్నాడు. అతనికి ఏదో స్ఫురించి టక్కున కళ్ళు తెచ్చాడు. ఫోన్ టార్చ్ నేలపై ఉంచి తాన్యని డైరెక్ట్గా శివపేటికలో పడుకోబెట్టకుండా మొదట కింద పడుకోబెడితే మట్టిలో ఆ గుర్తు ఉంటుంది. ఒకవేళ కింద పడుకోబెట్టకుండా డైరెక్ట్గా శివపేటికలో పడుకోబెట్టాలంటే ఒకరు దాని మూత తెరవాలి. అంటే తాన్యని ఎత్తుకున్న వ్యక్తి అడుగుల గుర్తులు, మూత తెరిచిన వ్యక్తి అడుగుల గుర్తులు, ఇద్దరి గుర్తులు ఒకే చోట ఉండాలి అనుకుంటూ ఆ గుర్తుల కోసం వెతుకుతున్నాడు ఆర్యన్. కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టం వచ్చినట్లు అడుగులు వేస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా పూడ్చిన చోట గుర్తులను పరీక్షగా చూస్తున్నాడు. అలా చూస్తుండగా ఒక పూడ్చిన చోట ఇద్దరి అడుగుల గుర్తులు కనిపించాయి. ఒకరి అడుగుల గుర్తులు చిన్నగా ఉంటే మరొకరివి పెద్దగా ఉన్నాయి. అవి ఇద్దరివని గ్రహించి అటుపక్కనున్న గడ్డపార చేతిలోకి తీసుకుని తవ్వి శివపేటికని బయటికి తీసి తెరిచాడు. తాన్యా, ఊపిరాడక స్పృహ తప్పిన తాన్యం చూసి ఆర్యన్ నిలువెల్లా చెలించిపోయాడు. అతని గుండె చెరువైంది. వెనకాల చప్పుడు కావడంతో తిరిగి చూశాడు. 4 రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెంటనే తాన్యం చేతిలోకి తీసుకుని వాళ్ళకు దొరకకుండా పరిగెత్తి వెనకాల ఎవరు రావట్లేదని గ్రహించి ఒక చోట ఆగాడు ఆర్యన్. తాన్యా గెటప్, తాన్యా ప్లీజ్ రా, కళ్ళు తెరువు అంటూ ఆమె చెంపల్ని తడుతున్నాడు. ఆమెలో ఎలాంటి కదలిక లేదు. ఎలా అయినా తాన్యాన్ని బతికించుకోవాలి అని దృఢంగా అనుకొని అతని పెదవులను ఆమె పెదవుల దగ్గరికి తీసుకెళ్లి ఆమె ముక్కు మూసి నోరు తెరిచి తన శ్వాసను ఆమె నోటికి అందించాడు ఆర్యన్. తానే తగ్గుతూ స్పృహలోకి వచ్చింది. ఆర్యన్ ఒక్క ఉదుటిన ఆమెను కౌగలించుకున్నాడు. అతని కళ్ళు ఆనందంతో ఏడుస్తున్నాయి. ఆర్యన్ ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని ఆమె మొహమంతా ముద్దులు పెట్టాడు. తానే షాక్తో బిగుసుకుపోయింది. ఆర్యన్ అమ్మ కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ తాన్యా అని అమ్మను కౌగులించుకున్నాడు. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు బిగి కౌగిలిలో. తాన్యా షాక్తో బొమ్మల కదలకుండా ఉండిపోయింది. అది గమనించిన అతను అమ్మను చుట్టేసిన చేతులను వదిలేసి లేచి అమ్మను ఎత్తుకొని రోడ్డు వైపుకు నడిచాడు. అతనిని చూస్తూ తాన్యా షాక్లోనే ఉండిపోయింది. వెళ్తున్న ఒక కార్ నాపాడు ఆర్యన్. కార్ ఆగింది. తాన్యని కారులో కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆర్యన్ తాన్యాకి వాటర్ తాగించి, ఆర్ యు ఓకే అని అడిగాడు. అంటూ తలూపింది తాన్యా. ఆర్యన్ తాను వాటర్ తాగి మౌనంగా కూర్చున్నాడు. కార్ కొడైకెనాల్కి చేరుకుంది. ఆర్యన్ తాన్యాని తీసుకుని రిసార్ట్కి వెళ్ళాడు. ఇద్దరికి ఒకే గది తీసుకున్నాడు. తాన్యా ప్రశ్నించలేదు. ఆమె ఇంకా షాక్లోనే ఉంది. ఆమెను తీసుకుని గదిలోకి వెళ్ళి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి బయటికి వెళ్ళాడు ఆర్యన్. ఆ రీసార్ట్ మొత్తం సెక్యూరిటీతో ఉంటుందని తెలిసి ఆ ధైర్యంతో వెళ్ళాడు. కాసేపటికి ఏవో కవర్లతో తిరిగొచ్చాడు. ఆమెకి కొన్ని కవర్లు ఇచ్చి, ఇందులో బట్టలున్నాయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పాడు. తాన్యా ఫ్రెష్ అయి వచ్చాక తాను ఫ్రెష్ అయి వచ్చాడు. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి 2 ప్లేట్లలో పెట్టాడు. ఇద్దరు మౌనంగా తిన్నారు. తాన్యా బాల్కనీలో నిల్చొని ఏదో ఆలోచిస్తుంది. ఆర్యన్ తాన్యా దగ్గరికి వెళ్ళాడు.
నా ఫ్రెండ్ని రమ్మన్నాను, నువ్వు వాడితో ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు ఆర్యన్. తాన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన ఆర్యన్ తట్టుకోలేకమని గట్టిగా కౌగులించుకున్నాడు. నీకు ఈ పరిస్థితి వస్తుందని నా గర్ల్ ఫ్రెండ్ ఉందని అబద్ధం చెప్పాను, అయినా నువ్వు వెళ్ళిపోలేదు. ఎందుకు తాన్య, నా మీద నీకు ఇంత ప్రేమ, వై అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. ఆమె కళ్ళు ఆనందంతో వర్షిస్తూ మెరుస్తున్నాయి. ఆమెకి ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది, కానీ ఆమె నోట మాట రాలేదు. నాకు తెలుసు తాన్య, నీ మనసులో ఉన్న ప్రశ్నలు, నువ్వు సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు, ఐ నో అని ఆమెను గదిలోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు ఆర్యన్. నేను షాక్లో నుండి కోలుకున్నాక నువ్వు కనబడకుండా వెళ్ళిపోయావు. ప్రతిరోజు నీ జ్ఞాపకాలు నన్ను తరుముతూ ఉండేవి. నేను చూడాలని నా మనసు పరితపించిపోయేది. నీ కోసం ఎక్కడెక్కడో వెతకాను, ఎక్కడ నువ్వు కనిపించలేదు. నిన్ను మళ్ళీ చూస్తానని భయం వేసింది. నా అదృష్టం ఒకరోజు నువ్వు షాపింగ్ మాల్లో కనిపించావు. పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ తాన్య అని గట్టిగా అరవాలనిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ నీకు 4 అడుగుల దూరంలో నాకు పరుగు ఆగిపోయింది. కాదు, నా భయం ఆపింది. లోయలో మేము పడిపోయేలా హత్య ప్రయత్నం జరిగిందని నాకు డౌట్. అందుకే నన్ను చంపాలనుకున్న వాళ్ళు నీకు హాని చేస్తారేమోనని భయం. ఆ భయమే నన్ను ఈ చింతకు చేరకుండా చేసింది. అప్పుడు నేను నిన్ను మీ ఇంటి దాకా ఫాలో అయ్యాను. ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను. నీతో మాట్లాడాలని, నీ దగ్గరికి రావాలని నా మనసు ఎంత తాపత్రయపడినా నన్ను నేను అతి కష్టంగా తమాయించుకున్నాను. నువ్వు నన్ను కాపాడావు, అందుకు నన్ను చంపాలనుకున్న వాళ్ళు నీకు హాని చేస్తారేమోనని భయం వేసింది. నీ దగ్గరే ఉంటూ నేను అనుక్షణం కాపాడుకోవాలనుకున్నాను. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా దగ్గరే ఉంటానని చెప్పావు. అప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. నీకు అనుమానం రాకూడదని పదే పదే నిన్ను వెళ్ళిపోమని హెచ్చరించాను. నా ప్రేమ నీకు తెలియకూడదని నీ మీద ఉన్న ప్రేమ మనసులోనే దాచుకొని నువ్వంటే ఇష్టం లేనట్లు నటించాను. ఈసారి హైదరాబాద్ నుండి ప్రమాదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాం, అందుకే నేను నిన్ను మాతో రావద్దని నిజంగానే హెచ్చరించాను. నువ్వు వినలేదు, వచ్చావు, నా కోసం నీ ప్రాణం ఇవ్వబోయావు. అదృష్టం బాగుండి బుల్లెట్స్ అయిపోవడంతో నీకు ఏం కాలేదు. లేకపోతే అందుకే నిన్ను ఎలా అయినా తిరిగి పంపించాలనే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని అబద్ధం చెప్పాను. నేను ఎందుకు అలా చెప్పానో అర్థం చేసుకుని ఆయుష్ నిజమని చెప్పాడు. కార్తీక్ ఒక మెట్టెక్కి నాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు. నువ్వు నమ్మాలని, నువ్వు నమ్మావు కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టాడు ఆర్యన్. నువ్వు లేకుండా నేను బతకలేను తాన్య, ఇకేమైనా నేను ప్రాణాలతో ఉండలేను. నా కోసం ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో అన్నాడు కన్నీళ్లతో. తాన్య ఏడుస్తూ ఆర్యన్ని గట్టిగా కౌగలించుకుంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను, ప్లీజ్ నన్ను పంపించొద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తుంది తాన్య. ఆర్యన్ అమ్మని తన గుండెలు కత్తుకొని, ఓకే కానీ అనుక్షణ నువ్వు నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు. అంది తల అడ్డంగా ఊపుతూ. ఆర్యన్ అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని అన్నాడు. అతను ప్రేమకమే పరవశంతో ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ ఆర్యన్ అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది తాన్య. ఆర్యన్ తన్మయత్వంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆయుష్ చరితను తీసుకుని హైదరాబాద్కి వెళ్లి తన ఇంట్లో నుండి ఆమెకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. చరిత గురించి తెలిసే చరిత తల్లిదండ్రులు ప్రభావతి సంజీవ్ ఏడుస్తూ వచ్చారు. చరితకు ఏ ప్రమాదం లేదని ఆయుష్ వాళ్ళను ఓదార్చాడు. కార్తీక్ తల్లిదండ్రులు సాన్వి తల్లిదండ్రులు చరితను చూడడానికి వచ్చారు. కార్తీక్ సాన్వి గురించి వాళ్ళు భయపడ్డారు. తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉన్నారని ఏదొకటి చెప్పి ఆయుష్ మేనేజ్ చేశాడు. కార్తీక్ జరిగిన ప్రమాదం గురించి తన కుటుంబానికి తప్ప కార్తీక్ చరిత సాన్వి కుటుంబానికి తెలీదు. తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఆయుష్. సమస్యలు పోయేంత వరకు అందరిని తన ఇంట్లోనే ఉండమని చెప్పాడు ఆయుష్. అందరూ అంగీకరించారు. చరిత దగ్గర ఎవరో ఒకరే ఉండమని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆంటీ అంకుల్, నేను చరితతోనే ఉంటాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఆయుష్. నీకెందుకు బాబు శ్రమ, నేను చూసుకుంటాను కదా అనంది ప్రభావతి. ప్లీజ్ ఆంటీ, నేను ప్రతి క్షణం తనతోనే ఉండి తనను కాపాడుకోవాలి అని అన్నాడు ఆయుష్. ప్రభావతి సంజీవ్ ఏడుస్తున్నారు. చీమ కూడా అపకారం చేయదు, తననెందుకు చంపాలి అనుకుంటున్నారు ఆయుష్ అని అడిగాడు సంజీవ్ ఏడుస్తూ. అన్నీ నేను తెలుసుకుంటాను అంకుల్, మీరు బాధపడకండి, తనకేం కాకుండా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒకసారి చరిత మాకు దూరమైంది, చనిపోయింది అనుకుని మేము జీవచ్చవంలో బతికాం. మా ప్రాణాన్ని నిలబెడుతూ చరిత తిరిగొచ్చింది. మళ్ళీ దానికి ఏదైనా జరిగితే మేము ప్రాణాలతోనే ఉండం, గుండెను పిండేసంత బాధతో ఏడుస్తూ అంది ప్రభావతి. అవంతిక వచ్చి వాళ్ళను ఓదార్స్తూ చరిత దగ్గర నుండి బయటకు తీసుకెళ్లింది. ఆయుష్ చరిత పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. చూసావా, నీకోసం ఆంటీ అంకుల్ ఎంత బాధపడుతున్నారో, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు, నాతో మాట్లాడు, నీ చూపు నన్ను తాకాలి,
ఆ స్పర్శ జీవం లేని నా కళ్ళల్లో వెలుగు నింపుతుంది. నీ స్వరం నేను వినాలి. ఆ స్వరం దుఃఖంతో విలపిస్తున్న నా గొంతులో మధురాన్ని నింపుతుంది. ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడు ప్లీజ్ అంటాము నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆయుష్. నేను ఇలా చూసి నా గుండె ఆగిపోయేలా ఉంది చరిత. ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? దుఃఖం అతని గుండెల్లో నిల్వలేక వరదలా పొంగుకుంటూ కన్నీరే ప్రవహిస్తుంది అతని చెంపల మీద. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ ముద్దు ముద్దు మాటలతో చేష్టలతో మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. నువ్వు ఇలాగే ఉంటే నా ప్రాణం పోయేలా ఉంది చరిత. నాకు ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ లే. అతని కన్నీటి చుక్కలు ఆమె చెంప మీద వాలాయి. అతని బాధ ఆమె మనసుకి చేరింది. తట్టుకోలేకపోయింది. భయం అంటే తెలియని ఆయుష్ తన కోసం భయపడటం. ఎలాంటి కష్టానైనా ఎదుర్కొనే ధైర్యమున్న ఆయుష్ తన విషయంలో ధైర్యం కోల్పోవడం. కన్నీరే తెలియని ఆయుష్ తన కోసం ఏడవడం. ఎలాంటి వాణ్ణి తను ఎలా మార్చానన్న బాధ. ఇంకా అతనిని బాధ పెట్టకూడదు అనే పట్టుదల. అతనిని చూడాలన్న ఆశ. అతని కన్నిటిని తొడవాలన్న కోరిక. అన్ని కలగలిసి ఆమెలో శక్తిని నింపి చరిత కళ్ళు తెరిచేలా చేశాయి. ఆమె చేతిలో తలదాచుకుని ఏడుస్తున్న ఆయుష్ని చూసి ఆయుష్ అని పిలిచింది. ఆమె పిలుపు అతని చెవిని తాకగానే ఆయుష్ ఒక్క ఉదుటున తలెత్తామని చూసి చరిత అని పిలిచాడు. అతని ఆనందం ఆకాశాన్ని తాకుతుండగా కార్తీక్ అంది మెల్లిగా, కార్తీక్ బాగున్నాడు ఈ సేఫ్. ఇక్కడ నేను చూడాలి. ముంబైలో ట్రీట్మెంట్ జరుగుతుంది. స్పెషల్ డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు. ఒక 1 వీక్ వరకు అక్కడే ఉండాలి. ఆయుష్ మాటలో ఆమె నమ్మలేదు. కార్తీక్ గురించి ఆమెకు భయంగానే ఉంది. ఆ విషయం గ్రహించిన ఆయుష్ ఆమె నమ్మేలా ఏవేవో చెప్పి చరిత నమ్మించాడు. కార్తీక్ ప్లీజ్ కళ్ళు తెరువు. అతను చేపట్టుకొని కన్నీళ్లతో ప్రాధాయపడుతుంది సాన్వి. వాళ్ళిద్దరు ఒక గదిలో ఉన్నారు. కార్తీక్ బెడ్పై పడుకొని ఉన్నాడు. సాన్వి అతని పక్కన కూర్చొనుంది. తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. డాక్టర్ లేక నర్స్ వచ్చారనుకుంది. రాత్రి నుండి ప్రతి గంటకి డాక్టర్స్ నర్సులు వస్తూ కార్తీక్ని చెక్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు రాలేదు. ఒక అందమైన అమ్మాయి వచ్చింది. కార్తీక్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. కార్తీక్ అని ఏడుస్తూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి సాన్విని పక్కకి లాగి నన్ను సాన్వి స్థానంలో కూర్చొని అతను చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. ఆమె ముద్దు పెట్టుకోగానే సాన్వికి కోపం ఆవేశం తన్నుకొచ్చింది. కార్తీక్ చేయిని పక్కన పెట్టి ఆ అమ్మాయి అంతకంటే ఎక్కువ కోపంగా సాన్విని చూస్తూ లేచి సాన్వి గొంతు పట్టుకుంది. కొన్ని క్షణాల్లో వదిలేసింది. సాన్వి తగ్గుతూ గోడకు ఆని నిలబడింది. నిన్నెప్పుడో చంపేసి ఉండదాన్ని. అలా చేస్తే కార్తీక్ నా మొహం కూడా చూడడు. అందుకే నేనేమి చేయలేదు అంది అమ్మాయి ఆవేశంగా. వర్ష, ఎందుకు నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగింది సాన్వి అయోమయంగా చూస్తూ. ఎందుకంటే నీ వల్లే కార్తీక్ నా ప్రేమని రిజెక్ట్ చేశాడు. ఆ రోజు కార్తీక్ నన్ను చూపించి నీకు చెప్పింది అబద్ధం వర్ష. కార్తీక్ కొన్ని నెలల నుండి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నిన్ను రిజెక్ట్ చేయడం కోసమే అబద్ధం ఆడాడు. నువ్వు ఆ అమ్మాయిని చూపించు అనేసరికి ఆ రోజు కార్తీక్ నిన్ను నన్ను చూపించాడు. దట్స్ ఏ లై. అదంతా అబద్ధం అని చెప్పింది సాన్వి. నీ పేరు సాన్వియే కదా? అవును, నా పేరు సాన్వి. కొన్ని నెలల నుండి కార్తీక్ ప్రేమిస్తుంది సాన్విని, అంటే నిన్ను అని గట్టిగా చెప్పింది వర్ష. నన్నా? నేను కార్తీక్ పరిచయమైంది జస్ట్ 15 రోజుల కిందట అనంది సాన్వి ఆశ్చర్యపోతూ. కాదు, 5 నెలల కిందట బీచ్లో అనంది వర్ష. అప్పుడు కార్తీక్ నన్ను చూడలేదు అనంది సాన్వి. చూశాడు, ప్రేమించాడు అని చెప్పింది వర్ష. సాన్వి షాక్కి గురైంది. కార్తీక్ నన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది అయోమయంగా. హా, ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆనందం ఆశ్చర్యం కలగలిసి సాన్వి కంటిలో కన్నీరుగా మారింది. మినిస్టర్ ఒక్కగానొక్క కూతుర్ని నేను. కార్తీక్ డబ్బుకి పదవికి లొంగడని తెలుసు. అయినా మా డాడీ కార్తీక్ మైండ్ డబ్బు మీదకి పదవి మీదకి మళ్ళీలా చాలా చెప్పి చూశాడు. కార్తీక్ ఒప్పుకోలేదు. ఎప్పటికీ ఒప్పుకోడు, ఎందుకంటే అతని మనసులో నువ్వున్నావు అంది వర్ష ఏడుస్తూ. షాక్ లో ఉన్న సాన్వి కార్తీక్ వైపు చూసింది. అతనిలో సడన్ గా కదలిక మొదలైంది. కార్తీక్ అంటే అతని పక్కన కూర్చొని అతని తలపై ప్రేమగా చేయివేసింది సాన్వి. హౌ డేర్ యూ, నా కార్తీక్ ను ముట్టుకుంటే చంపేస్తా, చేయి అంది వర్ష ఆవేశంగా. సాన్వి అదిరిపడి తన చేయి తీసింది. చరిత, చరిత అని కలవరిస్తున్నాడు కార్తీక్. వర్ష కార్తీక్ ఎటు పక్కన కూర్చొని చరితకేమి కాలేదు కార్తీక్, షీ సేఫ్ అని అంది. కార్తీక్ చరితను కలవరిస్తూ ఉన్నాడు. అప్పుడే లోపలికి ఒక వ్యక్తి వచ్చాడు. డాడీ, డాక్టర్ని రమ్మనండి, కార్తీక్ స్పృహ వచ్చింది అనంది వర్ష గదిలోకి వచ్చిన తన తండ్రితో. మినిస్టర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. చరితను కలవరిస్తున్న కార్తీక్ ని ఆశ్చర్యంగా చూస్తూ, కార్తీక్ ప్రేమించింది సాన్విని కదా,
మరి చరితను కలవరిస్తున్నాడేంటి అని అడిగాడు అయోమయంగా. చరిత కార్తిక్ ఫ్రెండ్ డాడీ, తనంటే కార్తిక్కి చాలా ఇష్టం. ప్రాణమిచ్చింతగానా కార్తిక్ ప్రేమించింది చరితనని నాకు డౌట్గా ఉంది వర్ష అన్నాడు మినిస్టర్. డాడీ, కార్తిక్ చరిత ఫ్రెండ్స్ మాత్రమే. ఫ్రెండ్స్ ఎక్కడైనా ఐ లవ్ యూ చెప్పుకుంటారా? లేదు, వీళ్ళ మధ్య ఉంది ప్రేమే. స్నేహం ముసుగులో ప్రేమించుకుంటున్నారు వీళ్ళు. మిమ్మల్ని అందరినీ స్నేహం పేరుతో మభ్య పెడుతున్నారు అన్నాడు కటువుగా. సాన్వికి కోపం పెరిగిపోయింది. సార్ అని అరిచింది గట్టిగా. ఇద్దరు అదిరిపడ్డారు. ఇంకోసారి చరిత కార్తిక్ స్నేహం గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం వాళ్ళు. ఐ లవ్ యూ ప్రేమికులే చెప్పుకోవాలా? అలా రాజ్యాంగంలో ఏమీ లేదే. ఐ లవ్ యూ అనే పదం ప్రేమికులకే పరిమితమైంది కాదు. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు, బిడ్డలు తల్లిదండ్రులకు చెప్తారు, తోబుట్టువులు చెప్పుకుంటారు. అంతెందుకు మనకు నచ్చిన వస్తువులకి చెప్తాం, ప్రకృతికి చెప్తాం, మనకు నచ్చే జీవులకి చెప్తాం. కుక్క పిల్లలకి, రామచిలుకలకి, సీతాకోక చిలుకలకి, ఇలా మనకు నచ్చిన అన్నింటికి చెప్తాం. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ లవ్ యూ అనేది ఒక పదం మాత్రమే. ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది, అలాగే స్నేహ బంధంలోనూ ప్రేమ ఉంటుంది. భార్య భర్తల బంధంలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని స్వచ్ఛమైన పవిత్రమైన బంధమే కార్తిక్ చరితల స్నేహ బంధం. కార్తిక్ చరిత కోసం ప్రాణం ఇవ్వబోయాడు. చరిత కార్తిక్ కోసం ఏ త్యాగమైనా చేస్తుంది. మీరు చేయరా మీ కూతురు కోసం, మీ కూతురు మీకోసం చేయదా? అలాగే వాళ్ళు కూడా. ఒకరికి ఏదైనా జరిగితే ప్రాణం పోతున్నంత బాధగా ఉండడం ప్రేమ బంధంలోనే ఉంటుందా? స్నేహ బంధంలో ఉండదా? ప్రేమ ఉన్న ప్రతి బంధంలోనూ ఆ ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి స్నేహం అరుదు. ఆ స్నేహాన్ని మీరు జీవితంలో ఎప్పుడు చూసుండరు, అందుకే అపార్థం చేసుకుంటున్నారు అంది సాన్వి ఆవేశంగా. అవును డాడీ, కార్తిక్ చరిత స్నేహం పవిత్రమైనది. దయచేసి వాళ్ళ స్నేహ బంధాన్ని అపార్థం చేసుకోకండి అనంది వర్ష. అర్థమైంది వర్ష అని అన్నాడు మినిస్టర్. ఇంతలోనే డాక్టర్ వచ్చి కార్తిక్ని చెక్ చేసి ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాన్వి వర్ష హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మినిస్టర్ ఫోన్ రింగ్ అయింది. సార్ నమస్తే అన్నాడు మినిస్టర్. చరితని మనుషులు చంపలేకపోయారు, మళ్ళీ దానిని చంపే ప్రయత్నాలు చేయకుండా దానిని కాపాడమని ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటావా? అరుస్తూ అడిగాడు అవతల వ్యక్తి. అతనిని నా కూతురు ప్రేమించింది సార్, అందుకే చనిపోయాడని నాటకం ఆడించి ఇంటికి తీసుకొచ్చాను. అతనిని ప్రేమించిన అమ్మాయి సాన్వి కార్తిక్ని కిడ్నాప్ చేయడం చూసింది, అందుకే ఆమెను కూడా కిడ్నాప్ చేశాం. ఫోన్లో ఉన్న వ్యక్తికి క్షణంలో ఒక ఆలోచన కలిగి, ఇప్పుడు నీ దగ్గర ఇద్దరున్నారా అని అడిగాడు. అవును సార్. గుడ్. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని ఆ చరిత్రతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు వీళ్ళు మామూలుగా అవ్వాలి, ఆ తర్వాత దానికి నరకం చూపిస్తాను. అది కోలుకునే వరకు దానిని ఏమి చేయొద్దని నీ మనుషులకి చెప్పు. ఓకే సార్. ఫోన్ కట్ అయింది. సాన్వికి అంతా అయోమయంగా ఉంది. వర్ష పద వెళ్దాం అన్నాడు మినిస్టర్. నేను కార్తిక్ దగ్గరే ఉంటాను డాడీ. వద్దమ్మా, నేను చూసి కార్తిక్ డిస్టర్బ్ అవుతాడు. కార్తిక్ని కిడ్నాప్ చేసింది మీ ఇద్దరికి పెళ్లి చేయడానికే. అతను పూర్తిగా కోలుకొని ఆ తర్వాత మీ ఇద్దరికి ఎలా పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. అతను కోలుకునే వరకు నువ్వు అతని దగ్గర ఉండకపోవడమే మంచిది అంటూ వర్షను బయటికి తీసుకెళ్లాడు మినిస్టర్. సాన్వి కార్తిక్ పక్కన కూర్చొని, కార్తిక్ నువ్వు నన్ను ప్రేమించావా? నిజంగా నన్ను ప్రేమించావా? మరి నాకెందుకు చెప్పలేదు కార్తిక్ అంది అతను చేయి పట్టుకుంటూ. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాకు చాలా ఫీవర్గా ఉండే నేను స్టోరీ వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఐఎమ్ ఓకే.